వ్యామి దేవుని స్వరము అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం మహాగణిత వహించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వస్తుండగా ఎంతమందిని అయినా బిడ్డలు నీ వాక్యాన్ని వినడానికి ఆసక్తిగా ఉన్నారు ప్రతి కుటుంబాన్ని మీరు అభిషేకించి వారికి ఉన్న ఆర్థిక భౌతిక మానసిక అవసరాలను తీర్చండి గృహ సమస్యలు అలాగే వివాహ సమస్యలు నిరుద్యోగ సమస్యలు కోర్టు సమస్యలను పరిష్కరించండి అలాగే పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను కూడా ఆస్వాదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతి అతి పరిణామను ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి పుప్పాల అనురాధ త్రినాథ్ గారు రవితేజ మనోజ్ ప్రభాకర్ చందన విశాఖపట్నం కావున ప్రేక్షకులు మనోజ్ ప్రభాకర్ గారి వివాహము ఉద్యోగం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం అదేవిధంగా త్రినాథ గారి ఆరోగ్య విషయంలో కూడా శ్రోతలు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం దేవుడు మీ మూలని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించి వర్తిల చేయనుగా ఇది మన మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు ఏడవ భాగము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం గత వారంలో మనము ఆరవ భాగాన్ని గురించి ధ్యానించాం మరి ఆ ఏడుగురు పరిచారకులను మరి ఆ సంఘములో మరి యూదా ప్రజలకును గ్రీకు భాష మాట్లాడు యూదులకును మధ్యలో విభేదములు వచ్చినప్పుడు మరి భోజనాల విషయంలో వసతుల విషయంలో వివాదము ఏర్పడినప్పుడు మరి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ ఆత్మజ్ఞానముతోనూ నింపబడినటువంటి ఏడుగురు పరిచారకులు అనగా స్టెఫను ఫిలిప్పు ప్రోకోరు నికానోరు తీమోను పరిమనాసు యోధామత ప్రవిష్ఠుడును అంతే ఒకయే వాడినైనా నికోలాస్ అనే వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఆ ఏడుగురు వాళ్ళ యొక్క బాధ్యతను వారు ఎంత గౌరవనీయంగా ఎంత ఘనముగా నిర్వర్తించారో చివరికి ఆ పని కొరకు వారు అతసాక్తులైపోయారు అనే విషయాన్ని ఈ ఏడవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది ఏడవ అధ్యాయాన్ని రెండు భాగములుగా మనము విభజించవచ్చును ఒకటవ వచ్చిన నుండి యాభై ఆరో వచ్చిన వరకు స్తపను ప్రసంగము ఇక్కడ చెప్పబడింది ఈ అపోస్తుల కార్యములు లేదా పరిశుద్ధాత్మ కార్యములు అనే పుస్తకంలో ఎక్కువ ప్రసంగాలు మనకు కనబడతాయి రెండవ అధ్యాయములో పేతురు ప్రసంగం ఎనిమిదో అధ్యాయంలో ఫిలిప్ చేసిన ప్రసంగం ఏడవ అధ్యాయములో స్తపన ప్రసంగం పదో అధ్యాయములో పేతురు ప్రసంగం ఇలాగా ఇది ప్రసంగాల గ్రంథము అని కూడా చెప్పవచ్చు ఒకవైపు సంఘ చరిత్రతో పాటు ప్రసంగాలకు కూడా ఇది ఒక పుస్తకము అని కూడా మనము పిలవచ్చును హోమర్షియాలజీ అనే పదము హామోల్టిక్స్ అనగా ప్రసంగ శాస్త్రము అని పిలువబడుతుంది ఇందులో అది కూడా భాగమై ఉన్నది ఒకటి ఎక్లీషియాలజీ రెండు క్రాక్స్ కార్యములు మూడు హామోల్టిక్స్ ప్రసంగ శాస్త్రం దీనికి కూడా ఈ పుస్తకము నిలయమై ఉన్నది ఒకటవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఒకటి నుండి మనం చదువుకుందాం ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను అందుకు స్తెపను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పిత్రుడైన అబ్రహాము ఆరానులో కాపురముండకు మునుపు మెసపతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను అప్పుడు అతడు కల్దీల దేశ్యమును విడిచిపోయి ఆరానులో కాపురం ఉండను అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిక్కడ కాపురం ఉన్న ఈ దేశముందు నివసించుటకు దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా అయ్యాక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసాను అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులు అవుతురని ఆ దేశస్తులు నన్నూరు సంవత్సరములు మటుకు వారిని దాస్యత్వమును లోపరుచుకొని బాధ పెట్టుతురని చెప్పాను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులైందరో ఆ జనమును నేను విమర్శ చేదునని ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పాను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను అతడు ఇస్సాకుని కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేశాను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నెద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపు నైగుప్తులోనికి పోటు అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలంట్లోనే తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన పరో యొదు అతనికి అనుగ్రహించినందున పరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతని అధిపతిగా నియమించను తరువాత దేశమంతటికిని కానాను దేశమంతటికి కరువును బహుశ్రమయు వచ్చిన గనుక మన పితరులకు ఆహారము లేకపోయాను ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపాను వారు రెండవసారి వచ్చి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తన్ను తెలియజేసుకునిను అప్పుడు యోసేపు యొక్క వంశస్థులు పరోకు తెలియవచ్చను యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజలందరినీ పిలువనంపాను వారు డెబ్బది ఎన్ని డెబ్బది ఐదుగురు యాకోబును ఐగుప్తునకు వెళ్ళను అక్కడ అతడును మన పితలను చనిపోయి అక్కడ నుండి షక్యమునకు తేబడి షక్యములోని హామూరు కుమారులద్ద అబ్రహాము ఇచ్చుకుని సమాధిలో ఉంచబడి అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలకు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి తుదకు యోసేపు ఎరగని వేరొక రాజు ఐగుప్తు నేలనారంభించాను అతడు మన వంశస్థు నెడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పెత్తలను బాధ పెట్టాను ఆ కాలముందు మోషియే పుట్టెను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను తరువాత అతడు బయలువేలు పారవేయబడినప్పుడు వరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకునేను మోసి ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి ఎందును కార్యములెందునూ ప్రవీణుడేణను అతనికి నలభై ఏండ్లు వచ్చినప్పుడు ఇస్రాయిల్ను తన సహోదరులను చూడవాలన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించిన అతడు చూచి వారిని రక్షించ బాధపడిన వారి పక్షమున అగుప్తిని చంపి ప్రతీకారం చేసినాను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతున్న అతడు తలంచిన కాని వారు గ్రహింపరైన మరునాడిద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకుని చునని చెప్పి వారిని సమాధానపరచు చూసిన అయినను తన పొరుగు వారికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడెవడు నీవు నిన్ను ఐగుప్తిని చంపినట్టు అమును చంపదలుచున్నావని అని అతన్ని తోసివేసాను మోసి ఆ మాట విని పారిపోయి మిథ్యారు దేశములో పరదేశీయుండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలభై ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్య ముందు ఒక పదలో నక్కిని జోాలలో ఒక దేవదూతని కనబడిను మోషి ఆ చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడును అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అని ప్రభువు వాకు వినబడిన గనుక మూసే వణికి నిధానించి చూచుటకు తెలియ తెగించలేదు అందుకు ప్రభు నీ చెప్పులు విడుము నీవు నిల్లుచ్చిన చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులు నా ప్రజలు దురవస్థను నేను నిదాన్ని చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగిపచ్చున్నాను రమ్ము నేనెప్పుడు నిన్ను ఐగుప్తునికి పంపుదని నేను అతనితో చెప్పాను గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మూషేను అతనికి పదలో కనబడిన దేవత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచనిగాను నియమించి పంపాను అతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను నలభై ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను దానంతటా నా వంటి ఓ ప్రవక్తన దేవుడు మీ సహోదరులు మీకు పుట్టించును అని ఇస్రాయేల్తో చెప్పిన మూష ఇతడే శిరాయి పర్వతమందు తనతో మాట్లాడిన దేవదూతను మన పితరులతో అరణ్యంలోనికి సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు ఇతడే ఇతనికి మన పితరు లోబడిలక ఇతన్ని త్రోసివేసి తమ హృదయముల్లో ఐగుప్తును పోగొని వారే మాకు ముందు నడుచున్నట్టు దేవదూతులను మాకు చేయము ఐగుప్తు దేశముల నుండి మళ్ళను తోడుకొని వచ్చిన ఈ మూషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతోను అనిరి ఆ దంలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి విముక్తుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథముందు ఇలాగు రాయబడి ఉంది ఇస్రాయల్ ఇంటి వాళ్ళరా మీరు అరణ్యములో నలభై ఏండ్లు బలి పశువుల అర్పణలను నాకు అర్పించితిరా మీరు పూజించడానికి చేసుకున్న ప్రతిమలైన ములీక గుడారములు రంపాయన దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులో నావలకి మిమ్మను కొనిపోయేదెను అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని దయచేయవలని మూషగితో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారం అరణ్యములో మన పితరుల యుద్ధగుండెను మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకునే వారై దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యహోషవతో కూడా ఈ దేశంలోనికి తీసుకుని వచ్చి అది దావీదు జనముల వరకు ఉండెను అతడు దేవుని దయను పొంది యాకోబి యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను అయితే సులభమును ఆయన కొరకు మందిరము కట్టించెను ఆయనను ఆకాశ నాశమాసనము భూమి పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచన వారలారా మీ వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఎదిరించున్నారు మీ పితరుల ప్రవక్తల్లో ఎవరిని హింసించమండ్రి ఆ నీతి రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూత ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొనితిరిగాని దాన్ని గై కొనలేదని చెప్పాను ఇంతవరకు స్థపన చేసిన ప్రసంగాన్ని కూర్చి ఒకటి నుండి యాభై నాలుగు వచనాల్లో స్థపన చేసిన ప్రసంగము ఆ ప్రధాన యాజకుడు మరి అబద్ధ సాక్షులు చెప్పిన మాటలు నిజమేనా అని స్టెపన్ను ప్రశ్నించినప్పుడు ఈ అతడు చెప్పుకుంటూ వెళ్తున్నాడు ముఖ్యంగా తన ప్రసంగంలో నలుగురు వ్యక్తుల్ని హైలైట్ చేశాడు మొట్టమొదట మన మూల పురుషుడూ అబ్రహాము ఎలా పిలువబడ్డాడు అబ్రహాము సంతానమైన యోసేపు ఎలా ఐగుప్తులోనికి బానిసగా వెళ్ళాడు ఆ తర్వాత డెబ్బై ఐదు మంది అయి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ మోసియా జన్మించడము మోసియా యొక్క మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్తు కోటలోను రెండవ నలభై సంవత్సరాలు మిథ్యాన్ అరణ్యములోను మూడవ నలభై సంవత్సరాలు ఇస్రాయలులకు నాయకుడై అరణ్యములోను ఎర్ర సముద్రములోను వారు నడిపించిన విషయము అక్కడ నుండి యహోషువాను దావీదును ఏర్పాటు చేసుకొని సొలోమోను ద్వారా దేవుడు వారికి ఒక మందిరాన్ని నిర్మించాడు హస్తకృతాలయముల్లో ఆయన నివసించడు అని ముష్కరులారా అని వారిని సంబోధించాడు అంటే ఇతని ప్రసంగము యేసు క్రీస్తు ఖండించినట్లుగా బాప్తి యోహాను తన ప్రసంగములో ఖండించినట్లుగా ఉంది నాటి తరము వారితో బాప్తి స్మిత్ చౌహాను ఏమని సంబోధించాడు సర్పసంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు ముందుగా మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అని సంబోధించాడు అలాగే యేసుక్రీస్తు ఆ తరమువారిలో వారిని ఏమని సంబోధించాడు మూర్ఖులైన వారలారా అయితే వ్యభిచార సంతానమా మూర్ఖులైన ఈ తరము వారితో ఆయన మాట్లాడాడు అంచేముడు జనరేషన్ మూర్ఖులైన తరమువారులరా అని వారిని సర్ప సంతానమా అని యోహాను సంబోధిస్తే వేషధారులైన పరిసయులరా గుడ్డి పరిసయుడా శాస్త్రులారా సద్దుకైలారా మీరు సున్నము కొట్టిన సమాధులు సమాధులను పోలియున్నారు మీరు ఒంటెలను దోమలను వడేగట్టి ఒంటెలను మింగువారు మీరు కారా మీ మతములో ఒకడిని చేర్చుకోవడానికి భూమి అంతములు చుట్టి వచ్చి వాడు చేరిన తర్వాత వాడిని ప్రవేశించనివరు ఎవరు మీరు ప్రవేశించరు జ్ఞానమును తాళముని మీరు తాళపు చెవిని మీరు ఎత్తుకొని వెళ్ళారు అని వారితో సంబోధించాడు స్టెపను ప్రసంగములో కూడా అలాంటి ఘాటైన పదాలు మనకు కనబడుతున్నాయి ఒత్తి ఒత్తి నొక్కి నొక్కి మాట్లాడే తీయని భాష ఇతను మాట్లాడలేదు వారెందుకు కోపోద్రేకులయ్యారంటే ఆయన భాష కూడా అంత కఠినంగా ఉంది స్ట్రైట్గా మాట్లాడాడు ఏమాత్రము జంకు లేదు ప్రసంగములో ఎందుకంటే ముందే చూశాము అతడు పరిశుద్ధాత్మతో నింపుకొనినవాడు సంపూర్ణ జ్ఞానముతో నింపబడినవాడు సంపూర్ణమైన విశ్వాసముతో నింపబడినవాడు గ్రీకు భాష ఎందు ప్రవీణత గలవాడు గొప్ప భాషాకోవిదుడు గొప్ప జ్ఞాని కూలంకషంగా పాత నిబంధన గ్రంథాన్ని ఎరిగినవాడు లేఖనాలను పూర్తిగా గ్రహించినవాడు ముందు అబ్రహామును గుర్చి చెప్పాడు మన పితరుడైన అబ్రహాము మెసపుతమయ్యలో ఆరానులో కాపురముండక మునుపు మెసపుమయ్యాలో మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని సంబోధిస్తూ ఉన్నాడు ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడంట మహిమ గల దేవుడు నేడు ఆరాధించే దేవతలు దేవుళ్ళలో మహిమ ఉన్నదా వాటిలో జీవము లేస్యమైనా లేదు అని బైబిల్ చెప్తుంది అవన్నీ మహిమ లేనివి మహిమ గల వాటినిగా వాటిని నిర్మించారంతే కానీ వాటిలో మహిమ లేదు జీవము లేదు ప్రాణము లేదు కానీ అబ్రహామునకు ప్రత్యక్షమైన దేవుడు సర్వశక్తిగల దేవుడు దాన్ని ఎల్చడాయి అన్నా సర్వశక్తిగల దేవుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అని ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనములో చూస్తాం ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన అప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు మెసపతమియాలో ఉన్నాడు అంటున్నాడు ఈ ఎక్కడ ఎక్కడుంది ఇరాక్లో ఉంది బాబేలు దేశంలో ఉంది బాబేలు దేశము విగ్రహారాధనకు గొప్ప కేంద్రస్థానం ఆ బొబులోను రాజును గురించి మనం చదువుతాం దాని వెలుగ్రంథంలో దాదాపు ఒక ఐదు వందల అడుగులు ఎత్తు కలిగినటువంటి బంగారు విగ్రహాన్ని దూరా అనే మైదానంలో అతడు ప్రతిష్ఠించాడు ఐదు వందల అడుగులు ఎత్తుగలిగిన బంగారు విగ్రహము ఇక అలాంటి విగ్రహాన్ని ప్రపంచంలో ఎవరు నిర్మించలేదు చరిత్రలో అంటే అంత భయంకరమైన విగ్రహారాధన అక్కడ ఉన్నది అని మనం చూస్తున్నాం అబ్రహాము తండ్రి తెరాహు అబ్రహాము ఏమిటి అంటే చరిత్రకారులు అంటున్నారు వాళ్ళు ఆ ఇరాక్ దేశంలో ఆ బబులోని దేశంలో వాళ్ళు విగ్రహాలను తయారు చేసి విక్రయించి దాని వలన వాళ్ళు పోషించబడేవాడు ఇటువంటి దుస్థితిలో ఇటువంటి భయంకర పరిస్థితుల్లో మహిమగల దేవుడు అనగా మన పితరుల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు చూసారా దేవుని ప్రత్యక్షత లభించింది దేవుడు ప్రత్యక్షమైతే ఏ వ్యక్తి అక్కడ నిలవలేడు ఏమని మాట్లాడాడు దేవుడు అబ్రహాముతో అబ్రహామా నీవు లేచి నీ దేశ్యము నుండి నీ స్వజనాంగము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళిము అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను విస్తరింపజేసి నిన్ను ఆశీర్వదించెదను నీ మూలముగా సమస్త జనములు ఆశీర్వదించబడును నిన్ను ఆశీర్వదించిన వాణ్ణి ఆశీర్వదిస్తాను నిన్ను శపించిన వాణ్ణి శపిస్తాను రాజులను నీ గర్భములో నుండి బయటికి వచ్చెదరు అని మాట్లాడాడు అప్పుడు అబ్రహాము వెంటనే లేచి తెల్లవారి తన భార్యను తన అన్న కుమారుడైన లోతును వెంటబెట్టుకొని అతడు మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చాడు అంటే హారాను వైపు వెళ్ళొచ్చు అని మనం చూస్తాం బయలుదేరాడు ఎబ్రి గ్రంథకర్త అంటున్నాడు దేవుడు అతనితో నువ్వు వెళ్ళుము అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు నువ్వు ఫలానా హారానికి వెళ్ళు లేదా నువ్వు ఫలానా కానానికి వెళ్ళు లేదా నువ్వు పలానా ఐగుప్తుకు వెళ్ళు లేకపోతే నువ్వు సుక్కోతుకు వెళ్ళు షకేముకు వెళ్ళు అని చెప్పలేదు అడ్రస్ ఇవ్వలేదు నువ్వు పలానా స్థలానికి వెళ్ళలేదు అని దేవుడు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాము కూడా తెలియలేదు బయలుదేరు అంటే బయలుదేరాడు పులయ వేమవారం వెళ్ళిరా అంటే వెళ్ళాడు వచ్చాడంట ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళమన్నాడు యజమాని ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడు అనేది ఇతనికే తెలియదు అన్న సామెతగా వెళ్ళు అన్నాడు దేవుడు బయలుదేరాడు అప్రహం వెళ్ళాడు బయలుదేరాడు ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్రదేశం ఏ ఊరు ఏ గ్రామం వాళ్ళు ఊరు అనే బబులోనియా దేశంలోని ఒక ప్రాంతము నుండి వారు బయలుదేరారు అని మనం చూస్తాం ఆ తరువాత స్టెఫను యోసేపుని గూర్చి చెప్పాడు యోసేపు అమ్మబడి తరువాత ఫరో ఇంట్లోనే అతడు ఉద్యోగము చేసి ఆ తరువాత ఐగుప్తికే గవర్నర్ అయి పరిపాలిస్తున్న సమయంలో అతని అనదములు వచ్చినప్పుడు వారికి ప్రత్యక్షపరుచుకొనలేదు ఆ తర్వాత వారిని ఎరగనటువంటి వేరే పరువు వచ్చాడు ఆ కాలముందు మోషే జన్మించాడు మోషే నూట ఇరవై సంవత్సరాల్లో చేసినటువంటి పరిచర్యలు మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్తు కోటలో రెండవ నలభై సంవత్సరాలు విద్యారారణ్యంలో మూడవ నలభై సంవత్సరాలు ఇస్రాయేలు నరణ్యములో నడిపించుటలో వారి గర్భములో నుండి యహోశివా దావీదులు వచ్చారు వీరు మందసాన్ని నిర్మించారు మందిరాన్ని కట్టారు సులో మూనకా బాధ్యతను అప్పగించారు హస్తకృత ఆలయముల్లో ఆయన నివసించడు అని చెప్పాడు ఇప్పుడు ఏం జరిగింది వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వను నిలిచి చూచి ఆకాశము తెరవరటయు మనిషి వాడు దేవుని కుడి పార్శ్వం నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రూపి చంపిరి సాక్షులు సౌను అను ఒకన ఎవరుని పాదముల యుద్ధ తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును ఊర్చి మొర్రపెట్టుచు ఏసు ప్రభు నా ఆత్మను చేర్చుకున్నకు స్తపన పలుకు వారు అతని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపం మోపుకొని గోప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సమ్మతించను కాబట్టి స్తపను వాళ్ళు ఎప్పుడైతే స్తపన్ ఈ ప్రసంగం చేశాడో స్త్యపను చేసిన ప్రసంగము వారి హృదయాలను మండించింది ఇందులో యేసు క్రీస్తు ఈ ప్రసంగములో నిక్షిప్తమై ఉన్నాడు అతను చేసిన ప్రసంగము అతను పలికింది ఏమిటంటే మరి పరిశుద్ధాత్మలు ప్రవక్తలు ధర్మశాస్త్రము ఎవరిని గూర్చి చెప్పాయో ఆ యేసు క్రీస్తును గూర్చి అతను చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు రాళ్ళు పెట్టి కొట్టి చంపారు సౌలు అనే యవనస్తుడు అక్కడ సాక్షిగా ఉన్నాడు కనుక సాధు సుందర్ సింగ్ అంటున్నాడు క్రీస్తు కొరకు హత సాక్షి అవ్వడం తేలికే కానీ క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడం తేలికైన పని కాదు అంటూ ఉన్నాడు కనుక హత సాక్షి యొక్క మాదిరిని మనము చూపించాలి సిద్ధపడాలి ప్రభు ఈ మాటలను దీవించనుగాక అతి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యం హృదయాల్లో ముద్రించి స్పాన్సర్ చేసిన మెడలు గుప్పాలనురాధ గారిని త్రీనాథ గారిని ఆశీర్వదించి రవితేజ మనోజ్ ప్రభాకర్ చందనాన్ని దీవించి మహిమార్థమై వాడుకోమని యేసు పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమార్ కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమైన సరిది ఓ లోకమందున సకల పరిశుద్ధులకు విశ్వాసం ఇంతవరకు ఆయన వాక్యమును ఆలకించిన టీవీ శ్రోతలు ప్రార్థన టీవీ శ్రోతలకు సదాకాలమైన అయిన కృపతోడ ఉంచి గాక ఆమెన్ ఏసు రక్తమే జయం రక్తమే జయం అపవాది శక్తులకు సర్వనాశనం ఏసునామునికే సంపూర్ణ జయం కలుగునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ వందనమ్ములు మా గురించి పరిచయం గురించి ప్రార్థన అందరికీ వందనాలు